నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, చెడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. యెహోషువ గ్రంథము 1:9. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి రాసిన 2:7. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37:4. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11:24. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన 4:13. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథము 121. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనల గ్రంథము 28:7. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 34:4. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. సామెతల గ్రంథము 30:5. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29:11. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. కీర్తనల గ్రంథము 55:22. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీయులకు రాసిన 15:13. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. యోహాను సువార్త 16:33.
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక 5:9-10 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక 5:11 నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41:10 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. కీర్తనల గ్రంథము 126:5 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29:11-14 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక 5:11 ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతము. హెబ్రీలకు రాసిన పత్రిక 10:25 ఏలియనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. రోమీలకు రాసిన పత్రిక 15:4 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3:17 దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దోరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12.